नमस्ते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपाश्मये గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేన్న మహా కార్తీక మాసము ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలవుతుంది నెలకు ముప్పై రోజులు ముప్పై కథలు ఉంటాయండి ఈ ముప్పై రోజులు రోజుకొక కథ మనము వింటే చాలా పుణ్యం కలుగుతుంది ఇది చిన్న చిన్న కథలు చాలా సారాంశంగా చిన్నలకు పెద్దలకు బాగుగా అర్థమయ్యేటట్టు ఉన్నాయండి మీకు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను ధన్యవాదములు ఇక కథలోకి వెళ్ళిపోదామండి ముందు కార్తీక స్నాన సంకల్పం ఎట్లాగ చేయాలి అన్నది చెప్తాను శ్రీ కార్తీక స్నాన సంకల్ప నా కార్తీక సమోమాస అని ఆర్యోక్తి కార్తీక మాసంతో సమానమైన నెల లేదని అర్థము ఈ నెలలో చేసే భగవద్ ఆరాధన సూర్యోదయానికి ముందే చేసే స్నానం జపాలు అభిషేకాలు విశేష ఫలితాలనిస్తాయి కార్తీకంలో స్నానం ముందు కాలకృత్యాలు తీర్చుకొని ఇంట్లో స్నానం చేసి తరువాత నదీ స్నానమో వీలు కాకపోతే చెరువులోనో కొలనులోనో స్నానం చేయాలి సంకల్పం నేను చేసుకున్న ఈ జన్మలోని పాపం గత జన్మలోని పాపం నశించటానికి తెలిసి తెలియక చేసిన పాపాలు పోవటానికి ధర్మం అర్థం కామం మోక్షం అనేవి సిద్ధించటానికి నా క్షేమం ధైర్యం ఆయుషు ఆరోగ్యం బాగుండటానికి పెరగటానికి శివకేశవుల అనుగ్రహం సిద్ధించడానికి కార్తీక స్నానం చేస్తున్నాను అని చెప్పుకొని స్నానం చేస్తున్న రోజున ఉన్న తిది మీ గోత్రం మీ పేరు చెప్పుకోవాలి మంత్రం తులారాసింగతే సూర్య గంగాత్రైలోక్యపావనీ సర్వత్ర ద్రవరూపేణ సంపూర్ణ భవేత్తదా అని చెప్తూ ప్రవాహానికి ఎదురుగానో వాలుగానో నుంచుని కుడిచేతి బొటన వేలితో నీటిని నెత్తినా జల్లుకోవాలి మూడు దోసిళ్ల నీరు ఒడ్డుకు జల్లాలి తరువాత తల తడిపేటట్టు తడిసేటట్టు మూడు మునకలు వేయాలి ఒడ్డునకు వచ్చి కట్టుకున్న బట్టలు కొనలను నీరు కారేలా పిండాలి ఇలా నీరు పిండాడనే యమదర్పణం అంటారు తర్వాత తడి వస్త్రాలు వదిలేసి పొడి వస్త్రాలు కట్టుకొని దగ్గరలోని శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి ఆవునేతితో దీపారాధన చేయాలి స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని ఉంచి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి మగవారు కాయలు ఉన్న ఉసిరికొమ్మను దీపాన్ని దానం ఇవ్వాలి కార్తీక స్నాన మహిమ అది మొదటి రోజు కార్తీక పురాణము మొదటి రోజు ఒకటవ అధ్యాయము సౌనకుడు మొదలైన మునులకు సూతుడు కార్తీక పురాణం చెప్పటం అది నైమిసారణ్య ప్రాంతం మొత్తం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే అతి గొప్పదైన సత్రయాగం జరుగుతోంది అక్కడ సౌనకుడు మొదలైన మునులకు సూత మహాముని పెద్ద దిక్కుగా ఉంటూ సాయంత్రం వేళ పురాణాలు పుణ్యపురుషుల చరిత్రలు వివరిస్తూ కాలం గడుపుతున్నాడు ఒక రోజున సౌనకుడు తదితర మునులందరూ సూతుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి కలియుగంబులో మానవులు సమస్త పాపాలు పోగొట్టేది మోక్షాన్ని ప్రసాదించేది అయిన కార్తీక మాస మహస్యాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాము మా అభ్యర్థనను మన్నించి కార్తీక మాస వ్రత విశేషాలు ఆ మాస మహత్సాన్ని తెలియజేయవలసింది అంటూ ప్రార్థించారు మునులు కోరిక విన్న సూత మహర్షి వారికి గల ధర్మ చింతనము గ్రహించి మరింత ఆనందానికి లోనయ్యాడు కార్తీక మాస మహస్సాన్ని ఆ వ్రత విశేషాలు కథను చెప్పటం ప్రారంభించాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వ్రత ధర్మాలు బోధించటం పూర్వం ఒక సందర్భంలో వశిష్ఠ మహర్షి గొప్ప యాగాన్ని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు యాగం చేయటానికి అవసరమైన ద్రవ్యాలు ఇతర అవసరాలకు తగిన ధనాన్ని జనక మహారాజు ద్వారా పొందాలని నిశ్చయించుకుని మిథిలా నగరానికి చేరుకున్నాడు మహర్షికి జనకుడు సాధారణంగా స్వాగతం పలికి పాదపూజ చేసి గురు సత్కారం చేశాడు మహాత్మా మీ రాక వల్ల నా రాజ్యం పావనమైంది నేను నా రాజ్య ప్రజలు అత్యంత పుణ్యాన్ని పొందాము మీ పాదధూళి సోకటం వల్లనే మా పాపాలన్నీ తొలగిపోయాయి మహర్షి నేను మీకు చేయగలిగిన సేవ ఏమిటో చెప్పండి అంటూ వినయంగా అడిగాడు అందుకు వశిష్ఠుడు ఎంతో సంతోషించి తాను వచ్చిన కారణాన్ని వివరించి యాగానికి తగిన అర్ధ అంగ బలాన్ని సమకూర్చమని మహారాజుని అడిగాడు జనకుడు ఎంతో సంతోషంతో అంగీకరించి యాగానికి కావలసిన అన్ని వనరులు సమకూరుస్తానని మాట ఇచ్చాడు అదే సమయంలో మహర్షి మీ వంటి పరమ పూజనీయుల వల్ల కార్తీక మాస వ్రత మాసాన్ని వినాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది సంవత్సరంలో ఉన్న అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికే ఎందుకింత ప్రాముఖ్యత ఏర్పడింది అని వ్రతాల కన్నా కార్తీక మాస వ్రతాచరణ చాలా శ్రేష్టమైనదని చెబుతారు అందుకు కారణం ఏమిటి చాలా కాలంగా నాకు ఈ సందేహం తీరకుండా ఉంది దయచేసి వివరించండి అంటూ వశిష్ఠ మహర్షిని జనక మహారాజు ప్రార్థిస్తాడు జనకుడి మాటలు విన్న మహర్షి ఎంతో ఆనందంతో రాజా నీ సందేహం చాలా యోగ్యమైంది పాటు లోకానికి సైతం మేలు చేకూరుస్తుంది నువ్వు అడిగిన వివరాలన్నీ వివరంగా చెబుతాను శ్రద్ధగా విను అంటూ కార్తీక మాస వ్రత మాస్యాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు జనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మంచి విషయాలు విన్న వినాలన్న కోరిక పుట్టదు అటువంటి పుణ్యం నువ్వు చేసుకున్నావు నువ్వు అడిగిన కార్తీక మాస వ్రతమాస్యం విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది ఆ కథ వినటం వలనే పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ మాసంలో చేసే వ్రతానికి కలిగే ఫలితం ఇంత అని చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు ఈ వ్రత కథ వినటం వల్లనే నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది మిథిలా నగరానికి అధిపతివైన ఓ మహారాజా నీ ఏ వయస్సు వారైనా స్త్రీ పురుషులెవరైనా ఏ వర్ణం వారైనా ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయంలో వేకువ జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంకల్పం చెప్పుకొని స్నానం చేసి దాన ధర్మాలు పూజలు నిర్వహించిన వారికి లెక్కించటానికి సాధ్యం కానంత పుణ్యం కలుగుతుంది కార్తీక శుద్ధ పాడ్యం నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి కార్తీక స్నాన విధానం నియమాలు కార్తీక వ్రతాన్ని ప్రారంభించే ముందుగా ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే ఓ దామోదర నా వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకునేలా అనుగ్రహించు అంటూ కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చెయ్యాలి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి అన్ని నదుల్లోనూ ప్రవేశిస్తుంది అందువల్ల ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే సంకల్ప సైతంగా చేసే స్నానం గొప్ప పుణ్యాన్ని కలుగు చేస్తుంది ఈ సమయంలో నదులు తటాకాలు చెరువులు బావులు మొదలైన అన్ని జలాశయాల్లోనూ విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు కాబట్టి నదీ స్నానం చేయటానికి అవకాశం లేనివారు నిరాశ పడకుండా తనకు ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని శాస్త్ర విధానంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసినట్లయితే కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది స్నానం కోసం నదీ తీరం చేరుకున్న వారు ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తరువాత నదిలోకి వెళ్ళి లోతు నీళ్ళల్లో నిలబడాలి ముందుగా భైరవుడికి నమస్కారం చేయాలి తరువాత ఆచంపనం చేసి దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ తరువాత మూడు దోశళ్ళ నీటిని గట్టు మీద విడిచిపెట్టాలి గట్టు మీదకు చేరుకున్న తరువాత తాను కట్టుకున్న వస్త్రం కొనని దగ్గరకు తీసుకొని గట్టిగా పిండాలి ఇలా చేయటం వల్ల వస్త్రానికి ఉన్న నీరు కొద్దిగా గట్టు మీద పడుతుంది ఇలా చేయటానికి యక్షతర్పణం అంటారు తరువాత ఒళ్ళు తుడుచుకుని పొడి వస్త్రాలు ధరించాలి హరినామస్మరణ చెయ్యాలి విష్ణువుకు ఇష్టమైన పువ్వులను స్వయంగా కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి సంప్రదాయ ప్రకారము ఊర్ధ్వండ్రాళ్ళు లేదా విభూతి ధరించాలి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము సంధ్యావందనము లేదా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి అలంకరించుకున్న మండపంలో దేవతా ప్రతిమలు ఉంచి పువ్వులు చందనంతో అలంకరించాలి దీపారాధన చేసి శాస్త్రంలో చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతో పూజ చేయాలి ఈ పూజను అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట్లో కానీ చేయవచ్చు పూజ పూర్తి అయిన తరువాత శక్తి కొద్దీ నివేదనలు సమర్పించాలి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించాలి సాయంకాలం సంధ్యా సమయంలో తిరిగి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ఉదయం చేసిన విధంగానే పూజ పూర్తి చేయాలి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపాలు వెలిగించాలి అవకాశం లేని వారు ఇంట్లోని తులసి కోట వద్ద అయిన దీపాలు వెలిగించవచ్చు తమ శక్తి కొద్దీ స్తోత్రాలు పారాయణ చేయాలి అనంతరం బ్రాహ్మణులకు బంధుమిత్రులకు భోజనం పెట్టి తాను భుజించాలి ఇలా కార్తీక మాసము అన్ని రోజులు ఆచరించిన వారు కుల వర్గ వర్ణ భేదం లేకుండా మోక్షానికి పొందుతారు ప్రస్తుత జన్మతో పాటు పూర్వజన్మలో చేసిన పాపాలు నుంచి కూడా విముక్తి పొందుతారు ఈ వ్రతాన్ని చేయటానికి అవకాశం లేనివారు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న వారిని చూసి మనసారా స్వామికి నమస్కరించిన వ్రతము చేసినంతటి పుణ్య ఫలితం పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహస్యంలోని మొదటి అధ్యాయము సమాప్తము మొద మొదటి రోజు పారాయణ సమాప్తము